మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. ప్రాజెక్ట్ కే మూవీలో కమల్ విలన్ గా కనిపించబోతున్నాడట. గత 2-3 వారాలుగా ఈ గుసగుసలు వచ్చినా కేవలం రూమర్స్ అన్నారు, కానీ అవే ఇప్పుడు నిజం కాబోతున్నాయి. ఇక ప్రాజెక్ట్ కే షూటింగ్ 60% పైనే పూర్తయినా ఇప్పుడు విలన్ గా కమల్ హాసన్ ని తీసుకోవటం హాట్ టాపిక్ అయింది. అంతేకాదు పాత్ర నచ్చి కమల్ 30 రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడట. అయితే ఇందుకు గాను 100 కోట్లు అంటే రోజుకి 3 కోట్ల పైనే తీసుకుంటున్నాడట కమల్. ప్రభాస్ ఆదిపురుష్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ తో సెన్సేషన్ అవుతుంది. ఇక నార్త్ లో మొదటి రోజే 100 కోట్ల వసూళ్ల మీద ప్రచారం ఊపందుకుంది. ఇక మొదటి వారంలో 220 కోట్ల పైనే వసూళ్లు రావచ్చనే డిస్ట్రిబ్యూటర్ల రివ్యూలతో ఊపు పెరిగింది. రామ్ తో బోయపాటి సీను తీస్తున్న సినిమా దసరా స్పెషల్ గా రానుంది. అయితే 5 భాషల్లో ఒకేసారి టీజర్ ని లాంచ్ చేయబోతుందట ఫిల్మ్ టీమ్. ఆగస్టు 15 కి టీజర్ వస్తుందని ప్రచారం జరుగుతుంది. గ్లిమ్స్ తో వచ్చిన ఊపిని మించేలా టీజర్ లాంచ్ ని 1000 థియేటర్స్ లో లాంచ్ చేసే ప్రయత్నంలో ఉందట ఫిల్మ్ టీమ్. సలార్ మూవీకి పోటీ ఇవ్వబోతోంది బాలీవుడ్ సినిమా ది గ్రేట్ ఇండియన్ రెస్క్యూ. అక్షయ్ కుమార్ చేసిన ఈ బయోపిక్ అక్టోబర్ 5 కి రాబోతుంది. ఎగ్జాక్ట్ గా సలార్ రిలీజ్ అయ్యే వారం తర్వాతే ఈ సినిమా రాబోతుండటంతో పోటీతెలా ఉందంటున్నారు. సీటీమార్ తర్వాత సంపత్ నంది కొత్త ప్రయోగానికి సిద్దమయ్యాడు. గోలీ శంకర్ లేదంటే గాంజా శంకర్ టైటిల్ తో మాస్ మతిపోగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సాయి తేజ్ హీరోగా ఈ ప్రాజెక్టుని పట్టాలకిస్తున్నాడట సంపత్ నంది. వైష్ణవ్ తేజ్ మూవీతో దండెత్తబోతోంది శ్రీలీల. గుంటూరు కారంలో మరదలి పాత్ర వేస్తున్న తను ఆదికేశవ మూవీలో కూడా మరదలి పాత్ర వేస్తుందట. అలానే బన్నీ మూవీలో కూడా తనకి ఆఫర్ రావడంతో పండగ చేసుకుంటోంది శ్రీలీల. మెగాస్టార్ చిరంజీవితో వశిష్ట తీయబోతున్న సినిమాలో 8 మంది హీరోయిన్లు కాదు 12 మంది అంటున్నారు. ఇందులో కాజల్, తమన్నా, నయనతారతో పాటు మరో 9 మంది హీరోయిన్లు గెస్ట్ రోల్ వేయబోతున్నారట. ఫ్యాంటసీ జోనర్లో తెరకెక్కనున్న ఈ సినిమా స్క్రిప్ట్ లాక్ అయిందని తెలుస్తోంది.